సూపర్స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అన్నయ్య రమేష్ బాబు అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారని డాక్టర్స్ ధృవీకరించడంతో ఘట్టమనేని వారింట విషాద స్థాయిలు అలముకున్నాయి. రమేష్ బాబు కృష్ణ ఇందిరాదేవుల మొదటి సంతానం. సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించలేకపోవడంతో తర్వాత ఆయన ప్రొడ్యూసర్గా మారారు. రమేష్ బాబు మహేష్ని సినిమాకి హీరోగా పెట్టి కొన్ని సినిమాలు తీశారు. తర్వాత ప్రొడక్షన్ హౌస్ వైపు కూడా మానేసి సమర్పకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు. కానీ ఆయనకు కాలేయ సంబంధ వ్యాధి ఆయనకు ప్రాణాంతకంగా మారింది. ఈరోజు ఆయన మరణ వార్త తెలుసుకుని అందరూ షాక్ అయిపోయారు. అసలు కృష్ణ గారికి అయితే ఆ ఇంట్లో ఈరోజు జరుగుతున్న పరిస్థితిని ఎవరు భరించలేకపోతున్నారు. తన కళ్ళ ముందే కుమారుడి మరణాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు దంపతులు. అలాగే కృష్ణ ఇక ఇందిరాదేవి వీళ్ళిద్దరినీ ఓదార్చడానికి కదిలి వచ్చారు పవన్ కళ్యాణ్. అవును, పవన్ కళ్యాణ్ కృష్ణ ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వార్తను తెలుసుకుని మహేష్ బాబు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని తన తరపున ఒక అన్నగా నేను ఇక్కడకు వచ్చానంటూ పవన్ కళ్యాణ్ కృష్ణ అలాగే ఇందిరాదేవుల్ని ఓదార్చారట. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏమీ చేయలేరు. నిజంగా విధి రాతని మార్చలేం. మీకు వచ్చినటువంటి ఇటువంటి బాధని ఆ భగవంతుడు ఎలా తీరుస్తాడో తెలియదు. కానీ మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఒక కుమారుడిగా మీకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి కాల్ చేసి మరీ ధైర్యం చెప్పి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎంతగానో ఓదార్చారట. అలాగే మిగతా కార్యక్రమాలన్నీ అయ్యే వరకు ఇక్కడే ఉంటానంటూ కృష్ణ గారి ఇంట ఉన్నారట పవన్ కళ్యాణ్.